హాయ్ సార్, మోడీ సార్, నా నమస్కారం మీకు. మీరు చాలా మంచి పని చేశారు సార్. కరప్షన్ అరగటాలని 500 నోట్లు 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేస్తున్నారు. చాలా మంచి పని సార్. సార్, ఈ 2 రోజుల కోసం మాకేం చెప్పారు మీరు? ఒకటి, రైల్వే స్టేషన్లోనే మార్చుకోండి, లేకపోతే మార్చుకోండి అని కాదు, ఉపయోగించవచ్చు రైల్వే స్టేషన్లలో, ఇది నెససరీ కాబట్టి. బస్ స్టేషన్లలో, పెట్రోల్ బంక్స్లలో. పెట్రోల్ బంకులు ఎంత దారుణంగా ఉందంటే, 500 రూపీస్ నోట్ తీసుకెళ్ళి మేము పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటే చేంజ్ ఇవ్వరు సార్. 500 రూపీస్కి పెట్రోల్ కొడతాము, లేకపోతే మేము చేంజ్ ఇవ్వమంటున్నారు. సరే, వదిలేయండి. రైల్వే స్టేషన్లో చాలామంది ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు పాపం. వాళ్ళ దగ్గర 500 కామన్ కదా సార్. ఇప్పుడు 500 మేము 100 రూపాయల నోట్లు పెట్టుకొని మీరు రాత్రికి అనౌన్స్ చేస్తే ఇక్కడ పెట్టుకొని తిరగరు కదా సార్. ఇక్కడికి వస్తే గుంటూరు రైల్వే స్టేషన్ కౌంటర్లో ఒక ఆమె కూర్చుంది, ఫుల్ చేంజ్ ఉంది సార్ ఆమె దగ్గర. చేంజ్ లేదని అప్పదం చెప్తుంది, పక్కన పెట్టేద్దాం. బయట ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చాయి, బయట ఒక ముసలాయన కొట్టిస్తుంటాడు. ఆయన చేతిలో డబ్బులు పెట్టుకొని నాకు చేంజ్ లేదంటలేదు సార్. ఇదేం కామెడీనా ఏంది? ఇప్పుడు మేము ఎట్టెళ్ళాలి సార్? ఇప్పుడు నేను టికెట్ తీసుకోకుండా ట్రైన్లో వెళ్తున్నా సార్. టికెట్ తీసుకోకుండా తీసి పట్టుకుంటాడు సార్, పట్టుకొని ఫైన్ వేస్తాడు. అప్పుడు నా దగ్గర ఫైన్ ఉంటుంది. ఫైన్కు 500 తీసుకుంటారు, టికెట్కి మాత్రం 500 తీసుకోరు. వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. మేబీ నన్ను పట్టుకోవచ్చు, పట్టుకోకపోవచ్చు. పట్టుకుంటే మాత్రం ఈ వీడియో మీ దగ్గరికి వచ్చేంతవరకు షేర్ చేయమని మా ఫ్రెండ్స్ అందరికి ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తున్నాను, చేస్తాను కూడా. సార్, మీరు మంచోళ్ళు, మంచి పని చేస్తున్నారు, కానీ వ్యవస్థ అలాంటిది కాదు సార్. వీళ్ళు మారరు సార్. మీరు నిన్నయ్య సార్ చెప్పింది రైల్వే స్టేషన్లలో బస్ స్టేషన్ చెల్లుతుందని, వీళ్ళు అప్పుడే లేపారు సార్. ఇంకెప్పుడు సార్ ఇండియా డెవలప్ అయ్యేది? డెవలప్ అవుతుంది, డెవలప్ అవుతుంది అంటారు, ఎప్పటికీ కాదు. ఇలాంటి వాళ్ళు ఉంటే మాట వినాలి. మేము విన్నాక మిమ్మల్ని యాక్సెప్ట్ చేశాక చేయకోకనే చేపిస్తారులే, అది వేరే విషయం. ఇప్పుడు ఎలా సార్ మేము వెళ్ళేది? మా దగ్గర నోట్లు లేవు, 500 రూపీస్ నోటే ఉన్నాయి. ఈ 2 రోజులు మీరు రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో చెల్లుతారు మేము పెట్ట. నా పేరు కొండారెడ్డి. జై హింద్.